అమాస్తివర తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి చొరబడి పద్నాలుగు వందల మంది ప్రాణాలు తీసి కనీసం మూడు వందల మంది మహిళల మీద అత్యాచారాలు చేసి కనీసం మూడు వందల మంది పిల్లల పీకల కోసినటువంటి నీచాతి నీచం జరిగితే అలాగే ఆరు వందల మందిని బంధించి పట్టుకుపోతే వాళ్ళని విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంటే దానికోసం యుద్ధం చేస్తుంటే ఎప్పటికి కూడా ఆ బందీలను అట్లాగే పెట్టుకుంటే వాళ్ళు దాడి చేస్తున్న దాంట్లో ప్రజలు సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారన్నటువంటి పేరుతో పాలస్తీనాకు అనుకూల నిరసనలు ఈ దేశంలో జరుగుతూ ఉంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటే అంతా బాగానే ఉంది కేరళ లాంటిదే రాష్ట్రాల్లో కూడా అదేదో దేశమైపోయినట్టు ఇలాంటి దరిద్రం జరుగుతూ ఉంటే భారతదేశానికి సంబంధించిన చోట్ల ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మరి సౌదీ అరేబియాలో ఎందుకు జరగట్లేదు దుబాయ్లో ఎందుకు జరగట్లేదు లేకపోతే ఎమన్లో ఎందుకు జరగట్లేదు ఎమెన్ అంటే సరే అది పక్కన పెట్టేద్దాం అరబ్ దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్డ్ కంట్రీస్లో ఎందుకు జరగట్లేదు ఉద్యమాలు అక్కడే ఎందుకు చేయరు సౌదీ అరేబియా దుబాయ్ లాంటి చోట్లన అంటే వాళ్ళకి తెలుసు ఎవడు తీవ్రవాదు ఆ తీవ్రవాది పొద్దున మతం పేరుతో మనదే మనలాగానే ఇంకో దేశాన్ని తయారు చేస్తాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ ఎందుకయ్య అంటే ఎంకరేజ్ చేస్తే రేపు వచ్చి వాడిని ఎత్తినే కూర్చుంటాడు కాబట్టి వాళ్లకున్న అప్రమత్తత కూడా మనకు లేకపోతే ఎట్లాగా